ప్రసాద్ ఛానల్ కి సోదరి సోదరులందరికి స్వాగతం. ఈ రోజు మనం రిబ్బన్ మురుకు తయారు చేస్తాము. రిబ్బన్ మురుకు తయారు చేయడానికి కావాల్సినవి 4 గ్లాసులు బియ్య పిండి, 1 గ్లాస్ పప్పుల పొడి, 1 గ్లాస్ శనగ పిండి, 1 పిటికెడు ఉప్పు, 1 పిటికెడు ఎర్ర కారం పొడి, 2 స్పూన్లు యాభై గ్రాములు ఆయిల్ వేడి చేసి వేయాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేడయ్యేంత వరకు గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ వేడయింది. ఈ పిండిలోని వేసుకోవాలి. దీన్ని ఒక స్పూన్ సహాయంతో ఇలా కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కదా, అందుకే చేయి పెట్టలేము. తర్వాత చేతితో ఇలా బాగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా బాగా కలిసిపోయేంత వరకు ఇలా చేతితో బాగా కలపాలి. ఇంగువని నీళ్ళు కలిపి ఇలా మిక్స్ చేయాలి. ఇప్పుడు నీళ్ళు వేసి ఈ పిండిని బాగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వేస్తూ ఈ పిండిని ఇలా కలపాలి. చూడండి, బాగా పిండి తయారయ్యింది. దీన్ని ఇలా చెక్కలాలు రోల్లో వేసి ఇలా ఈ మిషన్తో వేసుకోవాలి. ఆయిల్ వేడయింది. ఏ విధంగా మనం మురుకు వేస్తాం కదా, అదే విధంగానే డైరెక్ట్గానే ఇందులో వేయాలి. చూడండి, ఇలా దీన్ని ఇప్పుడు తిప్పేసుకోవాలి. చూడండి, బబుల్స్ అన్ని తక్కువ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఫ్రై అయ్యింది. ఇప్పుడు దీన్ని తీస్తూ ఉన్నాను. మళ్ళీ ఒకసారి చూపిస్తూ ఉన్నాను. ఈ విధంగా ఆయిల్లోనే డైరెక్ట్గా ఇలా ప్రెస్ చేసుకుంటూ వేయాలి. దీన్ని ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసి తీసేయాలి. ఏదైతే పిండి మిగిలిందో దాన్ని కూడా ఇలా చేసుకోవాలి, గోలించుకోవాలి. చూడండి, రిబ్బన్ మురుకు తయారయ్యింది. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. రిబ్బన్ మురుకు రెడీ.